सो गाइस मनम लास्ट वीडियो लो सीएसएस लो सेलेक्टर्स गुरिंच अयिते तेलुसुकुन्नाम सो ई वीडियो लो मनम डेवलपर टूल्स गुरिंच अयिते तेलुसुकुन्नाम सो आ डेवलपर टूल्स नि मनम ए विधंगा यूज चेस्तां अंड दानी इंपॉर्टेंस एंटो कूडा मीकु चेप्तानु सो दानी कोसम मनम फास्ट गा इंको फाइल अयिते क्रिएट चेस्तुन्नाम सो इदी 16 ट्यूटोरियल काबट्टी 16.html फाइल अयिते क्रिएट चेसा యాజ్ యూజువల్ గా మళ్ళీ బాయిలర్ టెంప్లేట్ కోడ్ అయితే నేను పెట్టేస్తున్నా సో నేను ఇక్కడ టైటిల్లో డెవలపర్ టూల్స్ అయితే రాస్తా ఓకే నెక్స్ట్ ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ అయితే యూజ్ చేద్దాం ఓకే సో డెవలపర్ టూల్స్ సేవ్ చేద్దాం అండ్ గో లైవ్ సర్వర్ అయితే నేను ఆన్ చేస్తున్నా ఓకే ఇక డెవలపర్ టూల్స్ అండ్ నెక్స్ట్ మాట్లాడినట్టయితే సో ఈ డెవలపర్ టూల్స్ బేసిక్గా దేనికోసం యూజ్ అవుతాయంటే మనం క్రోమ్ బ్రౌజర్లోనే మన యొక్క ఫంక్షనాలిటీస్ని అయితే డిఫైన్ చేసుకోవచ్చు. అక్కడ మనకి అది నచ్చితే ఆ కోడ్ తెచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. సో అది ఎలాగో కూడా చెప్తాను. సో నేను ఇక్కడ పి ట్యాగ్ అయితే రాస్తున్నా ఇన్ దిస్ వీడియో we gonna learn how to use developer tools okay so దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో నేను ఎందుకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని రికమెండ్ చేస్తాను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పాను. సో ఈ బ్రౌజర్లో మనకి డెవలపర్ టూల్స్ అనేవి కొంచెం ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవుతాయి. సో అదేవిధంగా మనకు రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో ఇన్ కంపేర్ టు అదర్ బ్రౌజర్స్ సో మీరు అదర్ బ్రౌజర్స్ అయినా మీరు వాడుకోవచ్చు. బట్ నా రికమెండేషన్ వచ్చేసి గూగుల్ క్రోమ్ అండ్ నేను ఇక్కడ స్టైల్ ట్యాగ్ని అయితే డిక్లేర్ చేస్తాను. ఓకే స్టైల్ ట్యాగ్లో పీకి కలర్ ఇద్దాం కలర్ బ్లూ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బర్లీవుడ్ లైట్ కలర్ ఇద్దాం. సో సేవ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడొచ్చు బ్లూ అండ్ బర్లీవుడ్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. సో మనం ఇక్కడ డెవలపర్ టూల్స్ని యూజ్ చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయితే చేయాలి. సో ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం ఇక్కడ ఈ చివర్లో సెలెక్ట్ అండ్ ఎలిమెంట్ అనే పేజ్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసి మనం ఈ పేజ్లో ఏ ఎలిమెంట్ని అయితే క్లిక్ చేస్తామో, సపోజ్ నేను ఇక్కడ ఈ ఎలిమెంట్ని అయితే క్లిక్ చేశాను. సో ఆ ఎలిమెంట్ని క్లిక్ చేయగానే చూడొచ్చు ఎక్కడైతే మనకి ఆ టెక్స్ట్ అనేది వచ్చేసింది. అఫ్ కోర్స్ మనం ఆ టెక్స్ట్ని చేంజ్ చేయొచ్చు ఇక్కడ డబుల్ క్లిక్ చేసి. సో నేను ఇక్కడ ఆయుష్ అని ఈ విధంగా అయితే యాడ్ చేశాను. సో ఇక్కడ ఎప్పుడైతే దీని మీద మనం ఇలా క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ అనేది అయితే అప్లై అయిపోతుంది. ఇది మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది అనేది ఓన్లీ మీ డివైస్కి మాత్రమే అప్లై అవుతుంది. సో అన్ని డివైస్కి అయితే అప్లై అవ్వదు. అదేవిధంగా ఇది మనం వెబ్సైట్లో మనకి ఒక లైన్ ఒక కలర్ మనకి ఏ కలర్ ఇష్టమో వాటిని చేంజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ మన బ్రౌజర్ వరకు మాత్రమే అప్డేట్ అయితే అవుతుంది. సో ఇది టోటల్గా సోర్స్ కోడ్ అంటే సర్వర్లో ఉన్న సోర్స్ కోడ్ని అయితే అప్డేట్ చేయదు. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాకు ఇదే టెక్స్ట్ అనేది అయితే ఉంది బట్ ఇక్కడ ఈ విధంగా అయితే అప్డేట్ అయ్యింది. సో దీన్ని మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో మళ్ళీ మనం సేమ్ ఈ ఎలిమెంట్ని మనం క్లిక్ చేయగానే మనకి ఇది వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం సైడ్ని చూడొచ్చు. సో దాని కలర్ బ్లూ. సో నాకు బ్లూ కాదు నాకు రెడ్ కావాలి. సో నేను రెడ్ అని టైప్ చేయగానే సో ఇక్కడ రెడ్ వచ్చింది. సో ఇది మనం దేనికోసం యూజ్ చేస్తామంటే మనం ఒక వెబ్సైట్ క్రియేషన్లో కలర్స్ అనేవి ఇలాగా మాటకి చేంజ్ చేస్తూ అక్కడ ఇలా ఓపెన్ చేసి చూడలేం. సో దానికోసం ఇలా మనం ఇక్కడైతే ఇదంతా టైప్ చేసేసుకొని సో ఇలా తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ అయితే చేసేయచ్చు. దీనికోసం అయితే డెవలపర్ టూల్స్ యూజ్ అవుతాయి. సో అదేవిధంగా ఇక్కడ యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ దేనికంటే ఇది ఒక డీఫాల్ట్ స్టైల్ షీట్ అన్నమాట. సో ఇది పీ ట్యాగ్ యొక్క డీఫాల్ట్ స్టైల్ షీట్. సో మనం ఎప్పుడైతే పీ ట్యాగ్ని మన కోడ్లో ఇన్సర్ట్ చేస్తామో సో అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ యూజర్
ఏజెంట్ స్టైల్ షీట్ని మన పీ ట్యాగ్ అయితే ఓవర్ రిటర్న్ చేసేస్తుంది. సో మనం ఇక్కడ యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ని అయితే మనం చేంజ్ చేయలేం. సో ఇది ఒక గూగుల్ బ్రౌజర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ప్రతి ట్యాగ్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ H2 మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో చూడొచ్చు H2, మనం H2కి ఏ ఎలిమెంట్స్ అయితే ఇవ్వలేదు ఇంకా. సో ఇక్కడ నేను కలర్ అని డిఫైన్ చేస్తే కలర్ బ్లూ, ఓకే బ్లూ అయితే వచ్చేసింది కలర్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. చూడొచ్చు నేను ఇక్కడ ఏ విధంగా అయితే టైప్ చేసినా ఇక్కడైతే చేంజ్ అయిపోతుంది, బట్ ఇక్కడ నా విఎస్ కోడ్లో అయితే ఏం చేంజెస్ జరగలేదు. సో నేను ఎప్పుడైతే మళ్ళీ దీన్ని రీఫ్రెష్ చేస్తానో మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. సో అదేవిధంగా మనం వెబ్సైట్స్ని ఆన్లైన్లో చూడొచ్చు. దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్ నావిగేషన్ బార్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ స్క్రోలింగ్ టెక్స్ట్ వస్తుంది. సో ఇవి ఎలా పెట్టాలో కూడా నేను కంప్లీట్గా చెప్తాను. ఇక్కడ చూడొచ్చు ఒక ఇమేజ్ లెఫ్ట్ సైడ్లో ఫ్లోట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం టెక్స్ట్ అనేది రైట్ సైడ్లో ఉంది. అండ్ ఇక్కడ 4 ఇమేజెస్ మళ్ళీ వచ్చాయి. సో ప్రతిదీ క్లిక్ చేస్తుంటే ఇక్కడ బ్లాక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో నేను రాబోయే వీడియోస్లో అయితే చెప్తాను. సో దీన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అయితే చూద్దాం. సో మనం ఇక్కడ కనబడుతున్న ఈ లైన్ కలర్ని అయితే చేంజ్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఇక్కడ సెలెక్ట్ అండ్ ఎలిమెంట్ ఇన్ ది పేజ్ సో ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు టాప్ నావిగేషన్ బార్, అట్ ది సేమ్ టైం ఈ సైడ్న మనకి సిఎస్ఎస్ అనేది వచ్చింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఉంది కదా, దీన్ని ఆరెంజ్ చూడొచ్చు ఆరెంజ్గా మారింది. సో ఈ విధంగా మనకి డెవలపర్ టూల్స్ అనేవి మనం HTML అయితే యూస్ అవుతాయి. హోప్ మీరు కూడా ఈ టూల్స్ని వాడతారనుకుంటున్నా. సో మీకు కంప్లీట్గా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.